ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో అఖిలపక్షం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక లయన్స్ క్లబ్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది। ఈ సమావేశంలో ఢిల్లీ రైతాంగం తలపెట్టిన జనవరి 26న జరిగే ట్రాక్టర్స్ ర్యాలీకి మద్దతుగా తాళరేవు మండలంలో కూడా ట్రాక్టర్ ర్యాలీ చేయాలని తీర్మానించారు। ఈ నెల 26వ తేదీన ఉదయం 10 గంటలకు సుంకరపాలెం బైపాస్ సెంటర్కు ట్రాక్టర్లు మరియు రైతు ఉద్యమాన్ని సపోర్ట్ చేసే వివిధ సంఘాల ప్రజలు అందరూ రావాలని విజ్ఞప్తి చేశారు। ఈ సమావేశంలో ఈశ్వర్రావు, లక్ష్మణరావు, వెంకట్రావు, రాజబాబు, దుర్గాప్రసాద్, నాగేశ్వరరావు, నోకరాజు, సత్యనారాయణ, సుబ్బలక్ష్మి, అదృష్ట దీపుడు, రాజు, సూరి బాబు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు। ఢిల్లీలో జరుగుతున్న తాపరవాదికి 26వ తారీఖున మా రైతు సోదరులకి మద్దతుగా మే ట్రాక్టర్ వాటర్ సా ట్రాక్టర్ ఉన్న రైతులందరూ కూడా ట్రాక్టర్ పంపించి ఈ రైతు ఉద్యమం ఏమవుతుందో చేస్తాము తెలుసు। వాతావరణం చూస్తే మన ఏరియాలో వారికి ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి బోర్డు పెట్టినటువంటి సందర్భం प्रतिपक्ष पार्लमेंट विषय ఆర్డినెన్స్ జారీ చేస్తున్నారు రాష్ట్రమంతా ఆర్డినెన్స్ జారీ చేస్తున్నారు దుర్మార్గంగా భోజన మనమందరం వ్యవహరించినట్టు ఏ రాజకీయ పార్టీ చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ రైతాంగం మోడీ గవర్నమెంట్ ఈ మాట గర్వించారు। ఆంధ్రదేశంలో సుమారు 2 లక్షల మంది ఢిల్లీ సరిహద్దుల్లో మొత్తం కాసి ఈ సంఖ్య చేతి చట్టాలు రద్దు చేయాలని అంటున్నారంటే చాలా పెద్ద అంటే డైలవర్ పడతాం కానీ సుప్రీంకోర్టు చెప్పించేది సుప్రీంకోర్టు కూడా చెప్పించేది కోర్టులు జడ్జిలు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం వెళ్ళిపోయి సమగ్రంగా లేదు ఎవరు జడ్జిని ఇంప్లిమెంట్ చేస్తారు జడ్జి రిటైర్ అయిపోయాక నీకు పోస్ట్ ఇస్తామని చెప్తారు అది నీకు కలుపు అరే సుప్రీంకోర్టు కొంచెం రైతాం జరిగిందో చెప్పించారు కొనాల వాదనేమి కొనాల అమలు చేయని చట్టాలే ఆ పొందేనా నడిపించింది కానీ వాళ్ళు ఉంటే తీర్చారు రైతాలు ఏమైనా సరే 3 చట్టాలు రద్దు చేయాలి లేదంటే ఎక్కడ ఉంటామో ఎక్కడే చేసుకోవాలి మనం రాజకీయ పార్టీలు మన సంఘాలు ఉద్యమం చూస్తున్నాం ఏదో కన్సెప్ట్ దాకా చేసుకోవాలి చేస్తాం కానీ भारतदेश व्यवसाय रंग प्रभु जारी।